ప్రవాసంలో బస్సు మబ్బులు రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాయండి. బస్సు మబ్బులు రైలు మబ్బులు ఏంటి నా పిన్నాకుడు? ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి. అందరి భాష నాకొద్దు. నా భాష వేరు, నా భావం వేరు, నా పదాలు వేరు, నా ప్రయోగాలు వేరు. అందరూ కారు మబ్బులు అంటారు, నేను వెరైటీగా బస్సు మబ్బులు రైలు మబ్బులు అంటాను. రాయండి. చెప్పు. రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు. ఏంటి చంద్రుడు వంగి చూస్తున్నాడా? పాప నడుంగాని పట్టేసిందే. అబ్బా రాయండి. ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్నా. ఎడారిలో పడవలు ఎక్కడ ఉంటాయా? అన్ని ఇసుక దిబ్బలేగా. అబ్బా చోలు మూసుకొని రాయండి. అంటే నోరు మూసుకోమనే? అవును రాయండి. పడవ మీద ప్రయాణిస్తున్నా. కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి. ఇది మరీ చన్నంగా ఉంది. ఎవరికన్నా ఆకలిస్తే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని రాయడం రివాజు. కానీ నా కుమార్ రాజా కోటేశ్వరుడు అండి. అతని కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయంటే చాలా చీపుగా ఉంటుంది, అందుకే కుక్కలు పరిగెడుతున్నాయి అన్నాను. రాయండి. అమ్మా పెంట చేయడం పూర్తయింది, మీకు సున్నం వడ్డించేమంటారా? పెంట చేయడం పూర్తవటం ఎట్రా పింజారి కదవా. నన్ను ఏం చేయమంటారండి? అందరూ వాడే మాటలు వాడొద్దని అమ్మగారు ఆర్డర్ చేశారు, అందుకే వంటను పెంట అన్నాను, అన్నాను సున్నం అన్నాను. మీకు దాహం వేస్తే చెప్పండి, మీకు మంచంలో సున్నం వడ్డించేస్తాను. ఏమిటి? నాకు దాహం వేస్తే మంచంలో సున్నం వడ్డిస్తాడా? నీ దిక్కుమాలిన భాషా ప్రయోగం వాడికి కూడా వచ్చేసింది. వాడు నా వారసుడండి. నీ దిక్కుమాలిన పాండిత్యానికి వారసుడు దొరికాడన్న ఆనందం తప్ప పెళ్ళయి ఇన్నేళ్లైనా మనకి ఓ వారసుడు కావాలన్న ఆలోచన లేదు నీకు? ఎందుకు లేదండి? నా మొదటి నవల అచ్చయ్యేదాకా నేను సంసార జీవితం చేయనని సరస్వతీదేవి మీద ఒట్టు పెట్టుకున్నానండి. నీ నవల అచ్చైన మరుక్షణం ఆ సరస్వతీదేవి చావడం ఖాయం. ఆవిడ్ని చంపిన పాపం నీకెందుకే? ఆ ఒట్టు తీసి గట్టును పెట్టేయకూడదు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం అనేది పాత డైలాగు. కొత్త డైలాగ్ ఏమిటి? ఒట్టు తీసి వీఐపీ సూట్ కేసులో పెట్టు అన్నట్టు. మీ చేతికి సాయంత్రం చాలా పని ఉంది, కాస్త దానికి రెస్ట్ ఇవ్వండి. ఈ చేతి మీద ఉన్న ప్రేమలో పదో వంతు నా మీద లేదు కదా, నాకు పెళ్ళైతే మాత్రం సుఖమే ఉంది. మిలిటరీలో ఉన్నప్పుడు చేతికే పని, పెళ్ళైన తర్వాత చేతికే పని. దీన్ని దీనికి దెబ్బ తగిలితే ఈ మాత్రం చేతి పని చేయడానికి ఉండదు. ఏమండి మంచంలో సున్నం కరిగిపోతుంది, తొందర రండి. వస్తున్నా. ఏమండి ఏమండోయ్ ఏమండోయ్. ఏమిటి ఇలా వచ్చారు నా కోసమా? నాతో పందెం గాయడానికి మీరు రెడీ అయితే మీకోసం అనుకోండి. ఏమిటి బాబా మళ్ళీ ఏదో పందెం అంటున్నావు? ఈసారి వేసే పందెం భాష గురించి కాబట్టి వదిలి గారికి వేస్తాను. నేను పండితురాలిని కాబట్టి నాతో పందెం వేసి తన భాషా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చినట్టున్నాడు కదా. జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చారో ఈసారి ఇంక దేనికి టెండర్ పెట్టడానికి వచ్చారో కొంచెం చూసుకోండి. నువ్వు నార్మి ఇంతకీ పందెం ఏమిటో చెప్పండి. పెద్ద పందెమేం కాదండి, మీ అక్కగారు ఓడిపోతే నెలకి 3 కేజీలు చొప్పున 3 నెలలు నాకు బియ్యం ఇవ్వాలి. అమ్మా ఈసారి బియ్యాన్ని పెట్టేశారంటే టెండర్ పెడితే మాత్రం నేను ఓడిపోతానా? నువ్వు అడుగు బావా. అలా అన్నారు బాగుంది. పని మనిషి అనేది ఏ భాషకు సంబంధించిన పదం? ఇదే మీ ప్రశ్న? అంత తేలిగ్గా తీసిపారేకు, ఇందులో ఏదో ఫిట్టింగ్ ఉంటుంది. ఏ ఫిట్టింగ్ లేదండి, పని మనిషి అంటే తెలుగు మాట. అక్కడే పప్పులో కాలేశారు. పని మనిషి, పని అంటే తెలుగు మాట, మనీ అంటే డబ్బు ఇంగ్లీష్ మాట, షీ అంటే ఇంగ్లీష్ మాట. పని చేసి మనీ తీసుకునే షీ, పని మనిషి అంటే ఇందులో ఒక తెలుగు మాట, 2 ఇంగ్లీష్ మాటలు ఉన్నాయన్నమాట. అది లెక్క. వావ్ బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్. ఈసారి కూడా కొట్టేసావు కదయ్యా. అయితే 3 కేజీల బియ్యం. పొలయ్యా 3 కేజీల బియ్యం పట్టుకొని రెడీగా ఉన్నాను, పంపించండి సార్. ఆ ఏదో ఎలా పోయి బేడీలు కొనుక్కో. హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి గిన్నె కొన్నావా? చిచి అలాంటి చండాల పని నేను జీవితంలో చేయను. సినిమా హాల్లో అందరూ వదిలేసిన ఖర్చీపులు 200 పోగు చేసి స్టీల్ సామాన్ వాడికి ఇచ్చి సంపాదించారు. వెరీ గుడ్ అవును. గిన్నె తీసుకుని బయలుదేరావు, బెగ్గింగ్ కూడా మొదలుపెట్టావా? చా ఆయిల్ తిని 6 నెలలు అయింది, బాడీలో ఆయిల్ శాతం కొంచెం తగ్గింది, అందుకని ఓ 20 పైసలు పెట్టి నూనె కొనుక్కుందాం వెళ్తున్నాను. ఏంటి 20 పైసలు ఖర్చు పెట్టి నూనె కొంటావా? లేకపోతే ఈ దేశంలో ఫ్రీగా ఎవడిస్తాడరా? వంగా చెప్తాను. ఏ మేదెక్తావా? కాదు ఐడే చెప్తాను. అమ్మ నా ముద్దుల స్టాంపు, నీది బుర్ర కాదురా, తిరుపతి ఉండి అయితే డబ్బులే తెస్తాపా.
సార్ మంచినూనె కేజీ ఎంత 32 రూపాయలు ఓహో 32 రూపాయలు చొప్పున 20 మిల్లీలీటర్ల సార్ 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 వీడు నా చాక్లెట్లు తినేసాడు సార్ అంత అబద్ధం సార్ వీడే తినేసి నామే చెప్తున్నాడు సార్ కాదు వీడు తిన్నాడు సార్ నేను తినలేదు కాదు తిన్నావు 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 అండి ఓవర్ ఆగండి 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 ఏవయ్య చిన్న పిల్లడి దగ్గర చాక్లెట్ లాక్కొని తినడానికి సిగ్గులేదు ఇచ్చే వాడి చాక్లెట్ వాడికి ఇచ్చే నేను తినలేను మొర్ర అంటే మీరు కూడా వినిపించుకోలేదండి నా చాక్లెట్ తినేసి లేదు లేదు అంటున్నా ఉండు నీ పని చెప్తా సార్ ఆ టవల్ ఇవ్వండి సార్ కొట్టు బా కొట్టు तंड्री इन पिंड पिछेगरा मोसमेंभ ले नड़ता कल निपनी इधर कल चंपे अयो जया मनमे हाई వీడొస్తే మళ్ళీ ఆటో ఖర్చు మళ్ళీ సినిమా టికెట్ అమ్మో వద్దు పోనివండి సంవత్సరానికి ఒకసారే కదా సంవత్సరానికి ఒకసారే అయితే ఓ పని చేద్దాం బలయ కమ్ ఆన్ హరి అప్ ఆరోగ్యానికి ఆరోగ్యం సినిమాకి సినిమా నా బొంద ఆరోగ్యం ఈ పద్ధతిలో మీతో రెండు సినిమాలకు పరిగెడితే పీటీ ఉసనో అశ్విని నా చెప్పున కొట్టు పారేస్తారని గట్టి నమ్మకం బలయ ఆల్ ద బెస్ట్ హరి मन चाल अदृष्ट जया केवल रूटल दंगति चुड़ पोस्टल अभी जाग्रत चूस्तू उ इधो ना प्लास्को असह्य असह्य रोज उगा मूड आई गोपिक कंगार पड़कें अम्मगार पुस्तक राचे रचित रही अम्मगार मूड नोट तो टप टप चुपे अयर चका चका राशि इंतवर मन मैडम गो अगे दिग्त अडवां चूसे दाने ओपन एयर थिटर लगा वर्फुल ऐसी नागमणि अदेम परचय आंध्रभिमान वाणी नवतर नवल राणी ఇంకా ఏ నవల అవలేదు కోణి ఇక నా పరిచయం నా పేరు సుబేదార్ సుబ్బయ్యలింగం ది గ్రేట్ మిలిటరీ రిటర్న్డ్ మిలిటరీలో తబర్ ఏం చేసేవారు వంట పని వంట పని అని తేలిగ్గా తీసిపారేకు మిలిటరీలో తుపాకీ బుచ్చుకుని యుద్ధం చేసేవాడే కాదు గరిట బుచ్చుకుని వంట చేసేవాడు కూడా వీరుడి కింద లెక్క అంటే సిప్పుల్లో బాత్రూములు దుడిసేవాడు కూడా మన ఊరు వచ్చినప్పుడు పార్లమెంట్ రిటర్న్ చెప్తాడు కదండి అలాగా నార్మై నువ్వు వెళ్ళి కాఫీలు ఏర్పాటు చేయి
అడగటం మర్చిపోయాను, మీ పేరేమిటి? బావండి. బావా ఎవరికి? పిలిచే వాళ్ళందరికీ. అదేమిటండి? ఇప్పుడు నా అసలు పేరు బాదర బందీ వరప్రసాద్ అండి. ఇంటి పేరులోని బా తీసుకొచ్చి ఇక్కడ పెట్టావా? పేర్లోంచి వా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రెండింటికి కనెక్షన్ ఇచ్చేసి అందరికి భావన అయిపోయారు. నువ్వు ఇచ్చిన కనెక్షన్ చాలా బాగుంది బావా. అదేం పిలిపే, నువ్వు వరప్రసాద్ అని పిలవచ్చుగా. ఆ పేరు కంటే బావే బాగుంది. మీరు కూడా ఇలాగే మీ పేరు నీ రెండు అక్షరాల కింద కనెక్షన్ ఇచ్చుకోవచ్చా? ఆ కనెక్షన్ నేను ఇస్తానున్నానమ్మా. అయ్యగారి పేరు సుబ్బయ్య లింగం కదా, సుబ్బయ్యలోంచి సూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానమ్మా. లింగంలోంచి నా పేరు ఎలాంటి కనెక్షన్స్ అయిన కుదరవు, నువ్వు నోరు మూసుకో. ఏమైనా నీ పేరు చాలా చిక్కగా ఉందయ్యా. అదే ఉందండి, పిలిస్తే అది అలవాటైపోతుంది. అయితే మీరు ఇంట్లోకి ఎప్పుడు చేరుతారు బావ గారు? ఎప్పుడో ఏంటి, ఇంకో గంటలో చేరిపోతాను. వస్తానండి, వస్తానండి. బాబు కప్పు. ఓహో ఇదిగో, ఇక నేను తట్టుకోలేనురా, నా వల్ల కాదు. పోనీ నెమ్మదిగా అవుతానులేండి. నీ బొంద నా చేయి గురించి కాదు, మీ అమ్మగారు నవల రాయడం గురించి. నా ఆరోగ్యం క్షీణించింది, దృష్టి కూడా మందగిస్తోందిరా. రేపుల్లయ్యా, నువ్వు నా కంటికి ఒంగోలు గిత్తలా కనిపిస్తున్నావు. చిత్తం, నా పరిస్థితి కూడా అలాగే ఉందండి. తమర కూడా నా కంటికి అమలాపురం ఆవులాగా కనిపిస్తున్నాయి. పడ్డావా? ఎందుకండి ఆనందం, అమ్మగారు పడ్డా మీకు సుఖం లేదు కదా. తొందరగా రండి, నాకు మూడొచ్చేసింది. మీ అమ్మగారికి మూడొచ్చిందిట, పద పెడదాం. అమ్మగారికి మూడొస్తే నేనెందుకండి బాబు, మీరు వెళ్ళండి. రాక తాస్తానా? నీకు ఇలా బాత్రూముల్లో కూడా మూడొస్తుంటే ఇక నాతో కుక్క బతికే చెప్పు. బయట ఉండే రాయండి. సంబరం ఒకటే తక్కువ, చెప్పు. కథానాయకుడు కళ్యాణ కుమార్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. అతని ఆరోగ్యం కోసం కథానాయక కాంచనమాల 9 కోట్ల దేవతల్ని ప్రార్థించింది. దేవతల్ని 3 కోటి దేవతలు అంటారే, వాళ్ళ సంఖ్య 3 కోట్లే. సంఖ్య మారిస్తే పురాణాలు ఒప్పుకు. అబ్బా, ఆ పురాణాలు రాసేటప్పటికి దేవతలు 3 కోట్లేనండి, కానీ వాళ్ళకి పిల్లలు పుట్రా, అందుకని 9 కోట్లు అన్నాను. రాస్తున్నారా? గోడకి దాపెట్టి మరీ రాస్తున్నాను చెప్పు. అన్నట్టు నేను చీర తెచ్చుకోవడం మర్చిపోయాను, గదిలోకి వెళ్ళి చీర తెచ్చునండి. రాశాను. రాయడం కాదండి, నేను చీర మర్చిపోయి వచ్చాను. ఒంటి మీద తువ్వాలు తప్ప మరేం లేదు, వెళ్ళి చీర తీసుకురండి. అలాగే. కాఫీ సార్? కాఫీ ఇచ్చేది ఇక్కడరా. మరి మీరు ఇక్కడే ఉన్నారు కదండి. రెండో కాఫీకి అమ్మగారికి? అమ్మగారు ఇప్పుడు బాత్రూమ్ లో ఉన్నారా? బయటకు వచ్చాకే ఇస్తానండి. సరే, ఆవిడ వచ్చిన తర్వాత నేను ఇస్తాను. ఇలా అమ్మో, మీ చేత పనిచేస్తే ఇంకేమైనా ఉందా? అమ్మగారు ఎక్కడిపోరు? అది కాదురా వెధవా, ఇప్పుడు ఆవిడ ఒంటి మీద తువ్వాలు తప్ప ఏమీ లేదురా. ఒంటి మీద తువ్వాలంటే నోటితో కాఫీ తాగడం కేవండి. దిక్కుమాలి లాజికల్ చెప్పామంటే చెప్పొచ్చు కొడతాను రాస్కెల్. వెళ్ళా అందు సభా. ఏమండి చీర తీసుకొచ్చారా? చేతులు ఖాళీ లేవు. ఒరే పుల్లయ్యా. వస్తున్నానమ్మా. చందరమయ్య, నేనే తీసుకొస్తా. అదా